వికేవీ మీడియా. నేను ఈరోజున రోగ నిరోధక శక్తిని పెంచే పాలను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు, బెల్లం, పసుపు, బాదం, అల్లం, మిరియాలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ అంటించుకుని ఈ పాలను బాగా మరగబెట్టుకోవాలండి. ఈ మరిగిన పాలల్లో 1 టీ స్పూన్ తురిమిన అల్లం, 1/2 టీ స్పూన్ అండి ఈ మిరియాలు, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మరగాలండి. అల్లం అంతా ఉడకాలి. ఈలోపు బెల్లం కొంచెం వేరే గిన్నెలో వేసుకుని పాకంలా పట్టుకుందాం. డైరెక్ట్గా వేస్తే పాలు విరిగిపోతాయండి. పాలు బాగా మరుగుతున్నాయి. కొంచెం పాకం పట్టుకోవాలండి. డైరెక్ట్గా వేస్తే బెల్లం పాలన్నీ విరిగిపోతాయి. కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పాలల్లో వేసేస్తున్నాను. డైరెక్ట్గా బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి. ఇలా వేసి ఒకసారి కలుపుతాను. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువే వేసాను. ఇప్పుడు పాలు రెడీ అయిపోయినాయండి. ఈ పాలని వడకట్టుకోవాలండి. ఈ పాలను వేడివేడిగానే తాగాలి. పైనుంచి ఈ బాదంతో గార్నిష్ చేసుకోవాలి. ఈ పాలని 2 పూట్ల తీసుకోవచ్చండి. దగ్గు జలుపు ఉన్నప్పుడు కూడా బాగా పనిచేస్తాయి. నైట్ పడుకునేటప్పుడు తాగినా కానీ బాగా నిద్ర కూడా పడుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.